Yeah. Okay, students, today we are going to discuss about the Institute of Company Secretaries of India sambandhinchina Company Secretary course gurinchi manam telusukobothunnamu. Okay, so mattam ICSI tarvata ICSI ante Institute of Company Secretaries of India, ICAI Institute of Chartered Accountants of India, inkokati Institute of Cost Accountants of India, ee moodu kudanu Parliament Act dwara erpadina samsthalu. Okay, ee moodu kudanu adbhutamaina professionals nu deshaniki aarthika desham yokka aarthika nirmananiki todpadutunnayi. So okati tax related amshalapaina shikshana isthe chartered accountancy course, marokati cost related amshalapaina shikshana istundi Institute of Cost Accountants of India. Ika Institute of Company Secretaries of India legal related amshalapaina shikshana istundi. Okay, so ee ICSI ane ప్రతిష్టాకరమైన సంస్థ విషయానికి వస్తే ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ ఇది. ఓకే, సో ఈ సంస్థ గురించి మనం కొంచెం కొన్ని వివరాలు తెలుసుకోవాలి. సో ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా is the only recognized professional body in India to develop and regulate profession of company secretaries in India. Mana deshamlo company secretary luga pani cheyalanukunte limited companies lo, okay na, vallaku tarpeedinche samstha Institute of Company Secretaries of India. Idi parliament chattam dwara erpadinadi, Company Secretaries Act 1980 dwara మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖలో ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. భారతదేశ ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఇది, దాని ఆధ్వర్యంలో. సో ఒక అద్భుతమైన నాణ్యమైన కంపెనీ సెక్రటరీ విద్యను అందిస్తుంది ఇది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాలు న్యూఢిల్లీలోను చెన్నైలోను కోల్కతాలోను ముంబైలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 72 చాప్టర్స్ ఉన్నాయి. అక్కడ విద్యార్థులకు శిక్షణ కూడా ఇస్తారు. ఓకే, సో ఈ ఇన్స్టిట్యూట్ సామాజిక భారతదేశపు సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. సో దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం డియర్ స్టూడెంట్స్. సో డియర్ స్టూడెంట్స్, మనము సిఏ ఐ మీన్ ఐసిఎస్ఐ కంపెనీ సెక్రటరీ కోర్సు చేయాలి అంటే దీనికి ప్రత్యేకంగా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు డిగ్రీ అయిపోతేనే మనము జాయిన్ అయ్యేకి అవకాశం ఉండేది, ఇప్పుడు అలా కాదు. సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేస్తారు. సంవత్సరానికి వచ్చి 4 సార్లు కండక్ట్ చేస్తారు. జనవరి, మే, జూలై, నవంబర్ లో కండక్ట్ చేస్తారు. ఓకేనా, సో ఇది కూడాను ఆన్లైన్ లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ కరోనా పాండమిక్ వలన రిమోట్లీ ప్రాక్టర్డ్ మోడ్ లో ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు. మన ఇంట్లోనే మనం ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఓకే, దానికి సంబంధించిన లాస్ట్ డేట్లు ఇవి: జూన్ 30, జూన్ 24, జూన్ 19, జూన్ 17, ఓకేనా, మే 20, మే 20. ఇక ఏంటి సిఎస్డబ్ల్యూఈటి అంటే, ఇది సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డైరెక్ట్ అడ్మిషన్ల కోసం కండక్ట్ చేసే ఎగ్జాము.
ఎవరు ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పీజీ విద్యార్థులు కూడాను అప్లై చేసుకోవచ్చు ఓకేనా షార్ట్ ఫామ్ CSEET అంటాము ఫుల్ ఫామ్ సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాము కండక్ట్ చేసే సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ఈ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ యొక్క మోడు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో ఉంటుంది ఇంగ్లీష్ లోనే ఉంటాయి క్వశ్చన్స్ ఓకే పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మంచి కంపెనీలకు కావాల్సిన మంచి కంపెనీ సెక్రటరీస్ ను ఇది తయారు చేస్తుంది ఎగ్జామినేషన్ 58 నగరాల్లో కండక్ట్ చేస్తారు కాంటాక్ట్ నంబర్స్ ఇవి మనకు వివరాలు మరిన్ని వివరాలు కావాలంటే వెబ్సైట్ కి వెళ్ళొచ్చు లేదా కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళను ఓకే సో ఈ ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడాను తర్వాత నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ సంవత్సరానికి వచ్చి 4 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని సో క్వాలిఫికేషన్ మరొకసారి చెప్తున్నాము ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీ చేసేవాళ్ళు కానీ అయిపోయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు మినిమం 17 ఇయర్స్ అయిపోయి ఉండాలి అది స్టూడెంట్స్ ఓకే తర్వాత ఆన్లైన్ లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఇక రిజిస్ట్రేషన్ ఫీజు కొస్తే 1000 రూపాయలు ఉంటుంది అది ఎస్సీలకు కన్సెషన్ 50% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కు 50% ఆర్మీలో పనిచేసి నా ఉద్యోగులు మ్యాటర్స్ అంటే వీర మరణం పొందిన సైనికుల యొక్క పిల్లలు కావచ్చు లేదంటే వితంతువులు కావచ్చు వాళ్లకు 100% ఫీజ్ ఎగ్జెంప్షన్ ఉంటుంది ఓకే ఇట్లా కొన్ని మొత్తం ఆర్మీలో పనిచేసే వాళ్ళకి 50% సిఎస్ఐ స్టాఫ్ 75% అండ్ తర్వాత నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో హిమాచల్ ప్రదేశ్ లో ఉండే విద్యార్థులకు 50% ఎగ్జెంప్షన్ ఉంటుంది ఈ రకంగా ఎగ్జెంప్షన్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సిబ్బంది యొక్క సిబ్బందికి కూడాను 100% ఫీజ్ ఎగ్జెంప్షన్ ఉంటుంది ఓకే ఈ అప్లై చేయడానికి కావాల్సినవి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇమేజెస్ అవసరం అవుతాయి ఎందుకంటే ఆన్లైన్ లో కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి తర్వాత 10+2 ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ హాల్ టికెట్ తర్వాత క్యాస్ట్ రిలేటెడ్ అయితే కేటగిరీకి సంబంధించిన అవి సరే మరి ఏంటి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం సో క్యాండిడేట్ మస్ట్ నో దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ CSEET నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందంట ఓకేనా సో దాంతో పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి హెల్డ్ అంటే ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 కి సంబంధించిన నిబంధనలు ఇవి టోటల్ మార్క్స్ 170 ఉంటాయి 2 అవర్స్ టైం ఉంటుంది 4 సబ్జెక్టుల నుంచి మీకు బిట్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే ఆ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ బిజినెస్ కమ్యూనికేషన్ నుంచి 35 క్వశ్చన్లు 1 మార్క్ క్వశ్చన్లు 20 2 మార్క్ క్వశ్చన్లు 15 ఉంటాయి టోటల్ 50 మార్కులకు లీగల్ అప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ 35 క్వశ్చన్లు ఉంటాయి 1 మార్క్ 20 క్వశ్చన్లు 2 మార్కులు 15 క్వశ్చన్లు టోటల్ 50 మార్కులకు ఉంటుంది ఎకనమిక్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ 35 క్వశ్చన్లు ఉంటాయి ఇది కూడా అంతే 1 మార్క్ 20 క్వశ్చన్లు 2 మార్కులు 15 క్వశ్చన్లు టోటల్ 50 మార్కులకు ఉంటుంది ఇక సమకాలీన అంశాలపైన అంటే కరెంట్ అఫైర్స్ పైన 15 క్వశ్చన్లు ఉంటాయి 1 మార్క్ 10 క్వశ్చన్లు ఉంటాయి 2 మార్కులు 5 క్వశ్చన్లు ఉంటాయి టోటల్ 20 మార్కులు ఉంటాయి అంటే టోటల్ 170 మార్క్స్ కి టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత దీంట్లో ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వైవా కూడా ఉంటుంది వైవాకు 30 మార్క్స్ ఉంటాయి సో టోటల్ గా మీకు 200 మార్కులకు ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది ఇంకా వైవా 15 నిమిషాలు ఉంటుంది ఈ వైవాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గానీ ఆన్లైన్ ద్వారా గానీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ ఇది
సో బిజినెస్ కమ్యూనికేషన్ లో ఏమేం అంశాలు అంటే ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బిజినెస్ కరెస్పాండెన్స్ ఇవి ఉంటాయి లీగల్ ఆప్టిట్యూడ్ సంబంధించి భారత రాజ్యాంగము తర్వాత ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లా ఆఫ్ థర్డ్స్ అంట తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ లెజిస్లేషన్ ఎలిమెంట్స్ ఆఫ్ కంపెనీ లా లాజిక్ లీగల్ రీజనింగ్ ఉంటాయి ఇక లాజికల్ రీజనింగ్ సంబంధించి లాజికల్ రీజనింగ్ వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటాయి ఆ తర్వాత ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన సిలబస్ ఇది ఓకేనా ఎకనామిక్ సిలబస్ తర్వాత బిజినెస్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన సిలబస్ ఉంటుంది ఇక కరెంట్ అఫైర్స్ టోటల్ 20 మార్క్స్ కు ఓకేనా కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ తర్వాత ఇంటర్వ్యూ 30 మార్క్స్ ఉంటుంది సో వైవాలో ఏం టెస్ట్ చేస్తారంటే మీ యొక్క వినికిడి శక్తి తర్వాత మాట్లాడే రిటర్న్ కావచ్చు తర్వాత మాట్లాడే నైపుణ్యాలు కావచ్చు ఇవన్నీ కూడాను టెస్ట్ చేస్తారు ఓకేనా సో ఇది ఇక అది పాస్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవి ఉంటాయి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఇది 2018 న్యూ సిలబస్ అన్నమాట మీరు ఆ టెస్ట్ రాసి పాస్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ తెచ్చుకున్న తర్వాత మీరు ఈ సబ్జెక్టులన్నీ పాస్ కావాల్సి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ లో రెండు మాడ్యూల్స్ ఉంటాయి 8 సబ్జెక్టులు ఉంటాయి టోటల్ ఒక్కొక్క మాడ్యూల్ లో 4 సబ్జెక్టులు ఉంటాయి జూరిస్ప్రూడెన్స్ ఇంటర్ప్రిటేషన్ అండ్ జనరల్ లాస్ కంపెనీ లా సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఎంటైటీస్ అండ్ క్లోజ్యూర్ ట్యాక్స్ లాస్ మాడ్యూల్ 2 లో కార్పొరేట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సెక్యూరిటీ లాస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎకనామిక్స్ బిజినెస్ అండ్ కమర్షియల్ లాస్ ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇవి ఉంటాయి ఆ తర్వాత ప్రొఫెషనల్ అంటే ఇది ఇంటర్మీడియట్ లాంటిది తర్వాత ఇది మెయిన్ లాంటిది సిఏ లాగా సో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ లో 8 సబ్జెక్టులు ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ లో 9 సబ్జెక్టులు ఉంటాయి ఇవి 3 మాడ్యూల్స్ గా డివైడ్ చేయబడ్డాయి మాడ్యూల్ 1 లో గవర్నెన్స్ రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ కంప్లయన్సెస్ అండ్ ఎథిక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ లాస్ డ్రాఫ్టింగ్ ప్లీడింగ్స్ అండ్ అపియరెన్సెస్ అనే మాడ్యూల్ ఈ మొదటి మాడ్యూల్ లో ఉంటాయి మాడ్యూల్ 2 లో సెక్రటేరియల్ ఆడిట్ కంప్లయన్స్ మేనేజ్మెంట్ అండ్ డ్యూ డెలిజెన్స్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ ఇన్సాల్వెన్సీ లిక్విడేషన్ అండ్ వైండింగ్ అప్ తర్వాత రెజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్ నాన్ కంప్లయన్సెస్ అండ్ రెమెడీస్ అనే 3 సబ్జెక్టులు మాడ్యూల్ 2 లో ఉంటాయి ఇక మాడ్యూల్ 3 కి వస్తే 2 కంపల్సరీ సబ్జెక్ట్స్ 1 ఎలెక్టివ్ ఉంటుంది సో కార్పొరేట్ ఫండింగ్ అండ్ లిస్టింగ్స్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీస్ అనే ఈ 2 కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక 9వ సబ్జెక్ట్ అంటే మాడ్యూల్ 3 లో 3వ సబ్జెక్ట్ గా ఒక ఎలెక్టివ్ ఉంటుంది మీకే ఛాయిస్ అన్నమాట అంటే బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీస్ కానీ ఇన్సూరెన్స్ లా అండ్ ప్రాక్టీస్ కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా అండ్ ప్రాక్టీస్ కానీ ఫోరెన్సిక్ ఆడిట్ కానీ డైరెక్ట్ ట్యాక్స్ లా అండ్ ప్రాక్టీస్ కానీ లేబర్ లాస్ అండ్ ప్రాక్టీస్ కానీ వాల్యుయేషన్స్ అండ్ బిజినెస్ మోడలింగ్ కానీ ఇన్సాల్వెన్సీ లా అండ్ ప్రాక్టీస్ కానీ ఈ 8ంటిలో 1 మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే 3వ సబ్జెక్టు మాడ్యూల్ 3 లో ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ పద్ధతిలో ఉంటుంది అంటే పుస్తకాలు తెచ్చుకొని క్వశ్చన్ పేపర్ కి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన క్వశ్చన్లకు ఆ పుస్తకం రెఫర్ చేసి చూస్తూ మీరు రైట్ ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ లో అదన్నమాట ఓకే ఇది ఓల్డ్ సిలబస్ సంబంధించి ఓకేనా ప్రస్తుతానికి ఇక్కడి వరకు మీకు చాలు ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్ సో ఇది సమాచారం కంపెనీ సెక్రటరీ కోర్సు కంపెనీ సెక్రటరీ కోర్సు సంబంధించి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఖచ్చితంగా మేము సహాయం చేస్తాము ఓకేనా సో ఎంతో ఓపిక్గా విన్న మీ అందరికీ కూడాను ధన్యవాదాలు